అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరోసారి వాక్యం చెప్పటానికి, వాక్యం రూపంలో మీ ఎద్దకి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క మహాకృపను బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. అలాగే ఈ వాక్యం వింటున్న మీ అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా ప్రభా నా తండ్రి, నా దేవా అయ్యా, మీ దీన దాసురాలకి, బలహీనరాలైన నన్ను ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ మాటలు అందించడానికి మీరు చూపిన కృపను బట్టి మీ కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నేను మాట్లాడితే లేదా నా గురించి చెప్పుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు, నా మాటల్లో జీవం ఉండదు ప్రభా. అయ్యా నేను నీ పక్షాన మాట్లాడుతూ ఉండగా అయ్యా మీ శక్తి చేత మీ దాసురాల్ని నిలబెట్టుకొని మరుగు చేసుకొని మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. నీ మాటలు వింటన నీ బిడలకి ధైర్యం, ఆదరణ అయ్యా నా తండ్రి, ఓదార్పు, మార్పు, రక్షణ కలుగునట్లుగా ఈ ప్రోగ్రాం ఉండునట్లు సహాయం చేయమని ఏసై పరిశుద్ధనామలు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడలారా, జాగ్రత్తగా శ్రద్ధగా మనం దేవుని మాటలు విందాం. దేవుని బిడలారా, శ్రద్ధగా వినాలని మరోసారి మనవి చేస్తూ ఉంటున్నాను. చూద్దాం చూడండి, ఈనాటి వాక్య ధ్యానము మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాపించిన పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనంద భరితిరాలనే నేను అతని నీడను కూర్చుంటిని అని. ఈరోజు దేవుడు ఈ మాటలు వింటున్న మనందరితో ఆయన మాట్లాడాలి అని ఆశపడుతున్న ఏంటంటే, దేవుని బిడల్లారా, నీడ, దేవుని నీడ గురించి. దేవుని బిడల్లారా, నీడ చాలా అవసరం. దేవుని బిడల్లారా, ఆ సిటీలో ఉన్న వాళ్ళకి ఒకవేళ నీడ దాని విలువ తెలియకపోవచ్చు సిటీలో, లేదా ఈ మధ్య దేవుని బిడల్లారా చల్లటి వాతావరణం కోసం మరి ప్రతి ఇంట ఎక్కువ శాతం మనం కరెంటు ఫ్యాన్లు, కూలర్లు, తర్వాత ఇంకా అంతకన్నా స్తోమత కొంచెం బాగుంటే ఏసీలు, ఈటి నీడను లేకపోతే ఈటిలో ఉంటున్న ఆ యొక్క చల్లదనాన్ని మనం అనుభవిస్తూ బయట ఉంటున్న చెట్లు ద్వారా వచ్చే నీడను గురించి ఒకవేళ తెలియకపోవచ్చు. బయట మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ రైతులు లేకపోతే పొలం పనులు చేసేవాళ్ళు ఆ ఎండకి పనిచేస్తూ కొన్నిసార్లు వర్షానికి తడుస్తూ వర్షం ఎక్కువగా కురిచినా కూడా వాళ్ళు ఆ ప్రాంతాల్లో వాళ్ళు పొలాలు చేసే ఆ ప్రాంతపు చెట్ల కిందకెళ్ళి వర్షం వలన తడిసి వారి ఆరోగ్యాలు పాడు కాకుండా వారిని ముద్ద ముద్దగా ఒకవేళ వర్షం తడిపే పరిస్థితి అయితే మరి ఆ యొక్క చెట్టు ఆశ్రయించి వర్షంలో తడవకుండా వారు వారిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఇంకా ఎండల్లో అయితే భోంచేసేటప్పుడు కానీ లేకపోతే ఎండ విపరీతంగా ఉన్నప్పుడు కానీ ఆ పని చేసి ఆ ఎండకి అలసిపోయి ఆ ప్రాంతంలో చెట్టు, ఆ పొలము యొక్క గట్టున ఏమైనా చెట్లుంటే వెళ్ళి భోంచేసేటప్పుడు ఆ చల్లటి ఆ చెట్టు నీడకి కూర్చొని భోజనం అయిన తర్వాత కూడా కొద్దిసేపు ఆ చెట్టు నీడను అనుభవిస్తూ ఎంత చక్కగా ఉందో ఈ చెట్టు నీడ, ప్రాణానికి ఎంత హాయిగా ఉందో, ఎంత చల్లటి వాతావరణమో అని సంతోషిస్తూ కొద్దిసేపే ఆ నీడను దేవుని బిడ్డలారా వారు ఆశ్రయించటం, ఆ నీడ కింద ఉండటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ చదువుకున్న భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, సులమితి సంఘానికి చూచిన దేవుని బిడ్డలారా, ఆమె ఎవరి గురించి అంటుందో తన ప్రియుడు అని అంటూ ఉంటుంది కదా దేవుని బిడ్డలారా, ఆయన ఎవరికి చూచినంటే మనం ఆరాధిస్తున్న లేదా నువ్వు ఇంటన్న ప్రభువుకి చూచిన దేవుని బిడ్డలారా. ఇంకా నీడల గురించి మనం గమనించినట్లయితే చాలా రకరకాల నీడలు ఉన్నాయి. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే 8:8లో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, భూమి మీద మన దినము నీడవలే ఉన్నవి అని. అంటే దాని అర్థం ఏంటంటే నీడ అంటే ఈ లోకంలో ఉంటున్న చెట్టు నీడ శాశ్వతము కాదని, అలాగే భూమి మీద ఉంటున్న మనము కూడా ఈ భూమి మనకి, ఈ లోకం మనకి శాశ్వతము కాదని,
శాశ్వతమైన లోకము మరొకటి ఉందని, అదే పరలోకమని, దాని మీద మనం దృష్టి నిలపాలని దేవుని బిడ్డలారా. ఇంకా మనం గమనించినట్లయితే యోబు గ్రంథములోనే 14:2 చూసినట్లయితే, మా భూనివాసము నీడంతా అస్థిరము, అంటే స్థిరము కానిది అని దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 29:15 మనం చూసినట్లయితే, అక్కడ కూడా నీడను గురించి భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ, ఈ లోక సంబంధమైన నీడ ఒక మనిషికి తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుందని, తాత్కాలికమైన తృప్తినిస్తుందని, తాత్కాలికంగా ప్రాణము కాస్త తప్పరిల్లేటట్లు చేస్తుందని వాక్యం చెప్తూ ఉంటుంది. అవును దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ప్రాంతంలో ఒక చెరువులో ఒక కప్ప ఉండేది దేవుని బిడ్డలారా. ఆ కప్ప ఆ చెరువులో నివాసం చేస్తూ ఉండేది. కొంతకాలం అయిన తర్వాత చెరువులో ఉంటున్న నీళ్లు ఎండిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి, ఎండిపోయినాయి. కప్పకి ఎప్పుడు ఏం కావాలి అంటే నీళ్లు కావాలి. అయితే నీళ్ళు ఎండిపోయిన ఆ స్థలములో నుంచి నీళ్ళ కొరకు కప్ప ఎతుకుతూ అరుస్తూ ప్రయాణం చేస్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఇక్కడ నాకు మరలా ఇలాంటి చెరువు దొరికిద్దా అని, నీళ్లు దొరికే స్థలం ఎక్కడా అని దేవుని బిడ్డలారా ఎండకి ప్రయాణం చేస్తూ దాని చర్మం అంతా చాలా ఇబ్బందిగా మంటగా ఉండటం వలన ఇంకా ప్రయాణం చేస్తుంది కాబట్టి కప్ప అలిసిపోయి ఒక ప్రాంతంలో ఒక నీడున్న స్థలంలో వెళ్ళి చక్కగా సేద తీర్చుకుందాం అనుకుని, అబ్బా ఈ నీడ ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో, నాకు ఇంతకీ నేను ఉన్నా, నేను కూర్చున్నా, నేను నిలబడినా, నేను ఆశ్రయించిన నీడ ఏ నీడ ఇంత చల్లగా ఉంది అని వెనక్కి తిరిగి చూసేటప్పటికీ అది ఏ నీడో తెలుసా దేవుని బిడ్డలారా? పాము నీడ. పాము కూడా ఆకలితో ఉంది, నాకు ఏది కనపడితే నేను దాన్ని సొంతం చేసుకుందామని, ఆవురావురుగా తిందామని దేవుని బిడ్డలారా వెనక్కి తిరిగి చూసింది. అంతే ఇసము కక్కుతూ ఆ పాము కప్పని తినేసింది, దాని పని అయిపోయింది. అయితే దేవుని బిడ్డలారా లోకంలో చాలా రకరకాల నీడలు ఉన్నాయి. అంటే దేవుని బిడ్డలారా చాలామంది లోకాన్ని నమ్మి, చాలామంది దేవుని బిడ్డలారా ఈ లోకం వైపు చూస్తూ ఈ లోకాన్ని ఆధారం చేసుకొని వాళ్ళను వీళ్ళను మనుషుల్ని ఈ లోకంలో ఉంటున్న వారిని ఆశ్రయిస్తూ ఆ దేవుని బిడ్డలారా అది తాత్కాలికమని తెలియక ఇంకేముంది, నా స్థితి మారింది, నా బ్రతుకు మారింది, ఇంకా ఈ నీడలో నా జీవితం అంతా గడిపేయగలను, ఇంకా నా బ్రతుకు తెల్లారిపోయిద్దని అది ఒక భయంకరమైన మృగం లేకపోతే ఒక సర్పం తన జీవితాన్ని పతనము చేసే నీడని గ్రహించక ఎంతోమంది ఈ లోకాన్ని నమ్మి ఆ నీడను ఆశ్రయించి దేవుని బిడ్డలారా మోసపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా కొంతకాలం కొద్ది రోజుల్లో ఎవరి నీడని ఆశ్రయించామో తెలియక లేదా కొంతకాలానికి తెలిసిన తర్వాత ఇంకా ఏం చేయలేక ఆ నీడ స్వాధీనంలోనికి వెళ్ళిపోయి అశాంతికి గురై దేవుని బిడ్డలారా ఎన్నో ఇబ్బందులు పాలై దుఃఖపడుతూ ఆ నీడలో నుంచి బయటికి రాక దానికి అలవాటు అయిపోయి అది పాపమనే నీడ కావచ్చు దేవుని బిడ్డ. ఇంకా రకరకాల వ్యసనాలనే నీడ కావచ్చు దేవుని బిడ్డలారా, రకరకాల అలవాట్లనే నీడ కావచ్చు ఈ లోకంలో. అలాగా ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేసే నీడలు ఎన్నో ఉన్నాయి. చూడటానికి నీడే కదా అని ఆ నీడకు ఆశ్రయిస్తే నాకేంట్లే, నాకేం హాని కలగదు, నాకు పర్వాలేదు, నా జీవితం బాగానే ఉంటుంది, వీళ్ళని ఆశ్రయిస్తే, ఈ వ్యక్తిని ఆశ్రయిస్తే, దీన్ని ఆశ్రయిస్తే ఇక్కడ నాకు సంతోషం ఉంది, తృప్తి ఉంది, ఆనందం ఉంది అని చాలామంది ఈ లోకాన్ని దాని తర్వాత జరగబోయే దాని గురించి తెలియక ఈ లోకాన్ని ఆశ్రయించి మోసపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా చదువుకున్న భాగం పరమగీతాలు 2:3 మనం చదివాం కదా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నీడ ఈ స్త్రీకి లేదా ఈ నీడ ఈ వ్యక్తికి, ఈ నీడ ఈ విశ్వాసికి, ఈ నీడ ప్రభుని ఆశ్రయించిన ఈ కుమార్తెకి ఆనందాన్ని ఇచ్చిందంట. అవును, నా ప్రభు దగ్గర ఆనందం ఉంది దేవుని బిడ్డ. లోకంలో అనేకమైన నీడల కోసం ఎతికి నా ప్రాణాన్ని తృప్తిపరచుకుందాం అని తృష్ణగుంటూ ఒకవేళ లోకం వైపు చూస్తూ ఒకవేళ కన్నీళ్ళ మధ్యలో ఉంటే, మోసపోయి ఉంటే, సమయాన్ని వృధా చేసుకుంటే, నమ్మిన నిన్ను ఈ లోకం ఒకవేళ మరి విడిచిపెడితే దేవుని బిడ్డ
ఇప్పుడు నువ్వు వింటున్న ఈ వాక్యం నీతోనే దేవుడు మాట్లాడుతుంది. నిన్నే దుఃఖంలో ఉంటున్న నిన్నే, కన్నీళ్ళ మధ్యలో ఉంటున్న నిన్నే, నేను అనుకోకుండా ఈ నీడను ఆశ్రయించానే, అనుకోకుండా ఈ ఊబిలో దిగానే, అనుకోకుండా వీళ్ళతో స్నేహం చేశానే, అనుకోకుండా నేను ఈ యొక్క పరిస్థితికి దిగిపోయానే, ఒకవేళ వాక్యం చెప్తున్నప్పుడు నేను సరిగ్గా విని ఇంత దాకా రాకుండా ఉంటే, ఆనంద భరితురాలనై నా ప్రభు నీడని నేను, నా ప్రియుని యొక్క నీడను కూర్చుందునని చెప్పి ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క ప్రియురాలు, లేకపోతే ఈ సంఘం చెప్తున్నట్లుగా ఎన్నోసార్లు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. నేను అప్పుడే విని నా యొక్క ప్రభు నీడకి నేను వచ్చి ఉంటే బాగుండేదే, నా జీవితం అంతా ఇలాంటి స్థితికి వచ్చేది కాదని. నిరాశలో ఉన్నావు కదా దేవుని బిడ్డ, వేదన పడుతున్నావు కదూ, బాధపడుతున్నావు కదూ, ఇప్పుడైనా ఈ వాక్యం నీకోసమే దేవుని బిడ్డ, నిన్ను బలపరచుట కొరకే, నిన్ను ధైర్యపరచుట కొరకే, మరలా ఆ ఉంటున్న పరిస్థితి విడిచిపెట్టి నీకు ఆనందాన్ని ఇచ్చే ప్రభు నీడకు నువ్వు రావటం కొరకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో జరగకూడనిది, అనుకోనిది, అనుకోని పరిస్థితులు నిన్ను ఆవరించి ఒకవేళ అందరూ విడిచిపెట్టవచ్చు, ఇంకా నీ స్థితి ఇంతే అని నువ్వు వద్దు అని నేను అందరూ త్రోసివేయవచ్చు. ఈ లోకంలో ఉన్న నీడలు, నువ్వు ఆశ్రయించిన నీడ, నాకేంటి నా జీవిత నా బ్రతుకు కాలం అంతా ఈ వ్యక్తి లేదా ఈ పరిస్థితి, ఈ ఉద్యోగం లేదా ఈ వ్యాపారం, ఈ బిడ్డలు లేదా ఈ భార్య, ఈ భర్త, ఈ కులం అని నువ్వు అనుకుంటూ, ఒకవేళ అనుకున్నది ఒకటైతే నువ్వు అనుకొని సంతోషిస్తున్న కొద్ది దినాలకే వాళ్ళందరూ ఆ అనుకున్న నీడంతా దాటి నిన్ను వెళ్ళిపోతే, భక్తులు చెప్తున్నట్లుగా అస్థిరం ఈ లోకంలో ఉంటున్న నీడలని, దేవుని బిడ్డలారా ఇది స్థిరము కానిదని భక్తుల ద్వారా దేవుడు రాపించినట్లుగా, ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి మజిలీలు గుండా, ఇలాంటి కష్టము గుండా, ఇలాంటి పరిస్థితులు గుండా, ఇలాంటి దుఃఖము గుండా, ఇలాంటి మోసం గుండా ఒకవేళ నడిపించబడుతూ ఉంటే, నువ్వెందుకు ఇక్కడ భక్తురాలు, లేకపోతే ఇక్కడ సంఘం, ఇక్కడ దేవుని బిడ్డలు చెప్తున్నట్లుగా ఆ నీడకి, ఆ ప్రభు నీడకు నువ్వు ఎందుకు రాకూడదు, ఆ ప్రభు వైపు ఎందుకు తిరగకూడదు? కీర్తనలు గ్రంథంలో 91వ కీర్తనలో ఉంది, మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడని. ఇన్నావా దేవుని బిడ్డ, నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ ప్రభు ఎవరో తెలుసా? ఆయన మహోన్నతుడు, ఆయన బలమైన దేవుడు, ఆయన బలవంతుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎవరమైనా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా దేవుని బిడ్డ, లేకపోతే నువ్వు ఎంత పాపివైనా, ఎంత ప్రభువుని ఒకవేళ ఆయాసకరంగా బ్రతికిన వ్యక్తివైనా, ఒకవేళ ప్రభు నా దేవుడు కాదని ఎంత నువ్వు దూరంగా పారిపోయిన వ్యక్తివైనా, ఈ లోకములో అలసిపోయి లోకపు యొక్క నీడకి అలవాటయ్యి నష్టపోయి దెబ్బలు తిని నువ్వు అనుకున్నట్లు కాకుండా నిన్ను ఒక ఊబిలో ఇడవబడిన పరిస్థితులు నీ జీవితంలో ఉంటే, ప్రభువు నీకోసమే ఎదురు చూస్తున్నాడు, నీకోసమే ఈ దీన దాసుల ద్వారా వాక్యాన్ని నీకు అందిస్తున్నాడు దేవుని బిడ్డ. ఎంతో భారముతో, ప్రయాసతో, ప్రార్థనాత్మతో ప్రభువు ఈ దీనదాసుల్ని సిద్ధపరచుకొని నీతో మాట్లాడటానికే, నీ చేయి పట్టుకోవటానికే, నిన్ను ఈ ప్రభువు నీడను కూర్చోపెట్టడానికి లేదా ప్రభువు నీడను ఆశ్రయించటానికే దేవుడు ఈ సమయంలో, ఇదిగో నువ్వు వాక్యం వింటున్న ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే మేము ప్రకటిస్తున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, ఒకప్పుడు దేవుని బిడ్డ నేను కూడా విగ్రహారాధనలో అజ్ఞాన దశలో ఉండి ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన నేను, దేవుని బిడ్డలారా ఈ ప్రభు అంటే ఎవరో తెలియక నాకేంట్లే అనుకుంటూ అనేకమైన నష్టాలకి, కష్టాలకి, చాలాసార్లు నా జీవితంలో కూడా చాలా ఈ లోక సంబంధమైన నీడల్ని కోరుకుంటూ ఆశ్రయిస్తూ, ఈ నీడైతే నా జీవితాంతం నాకు పర్వాలేదని నా యొక్క సొంత ఆలోచన చేత, నా సొంత జ్ఞానం చేత ఈ లోకంలో ఉన్న నీడల వైపు చూశాను దేవుని బిడ్డలారా. కానీ నాకు ఎక్కడా కూడా స్థిరమైన నీడ దొరకలేదు. అంటే నేను ఆనందించేటట్లు, నేను హర్షించేటట్లు, లేకపోతే నేను తృప్తి కలిగి నా జీవితంలో నాకు పర్వాలేదని ఒక ధైర్యంతో ఎటువైపు నేను చూసినా నేను ఆశ్రయించిన ఏ నీడ కూడా నన్ను అటువంటి సంతోషాన్ని ఇవ్వలేదు. ఎవరైతే నాకు వద్దు, ఎవరైతే నా దేవుడు కాదు అని ఈ దేవునికి నేను ఎంత దూరంగా పారిపోతూ, ఈ దేవుణ్ణి ఒక శత్రువులాగా చూస్తూ, అసహించుకుంటూ, హేళన చేస్తూ,
దేవుని బిడ్డలారా, నాకేంటి, నాకు ఎటు చూసినా నాకు బోలెడు మంది నేను పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారనుకుంటూ ఒక జ్ఞాన స్థితిలో తెలిసి తెలియక దేవుని బిడ్డలారా ఆనంద భరితాన్నిచ్చే ఈ నీడ కాదనుకున్నాను దేవుని బిడ్డలారా. అయితే ఈ నా ప్రభువు నన్ను ఎత్తుకుతూ నేను తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే నన్ను ఏర్పరచుకున్న నా దేవుడు నా కొరకు పరితపిస్తూ చేతులు చాస్తూ, బిడ్డ ఈ లోకాన్ని కోరుకుంటున్నావు, లోకం వైపు చూస్తున్నావు, ఈ లోకం పాపం నీ జీవితంలో శాపాన్ని సమకూరుస్తుంది, ఆ శాపం వలన ఆరని అగ్ని ఉంది, నరకం ఉంది, దాని నుంచి నేను తప్పించటానికి నేను ఈ లోకానికి వచ్చాను, దేవాతి దేవునైన నేను మానవ రూపాన్ని ధరించి నీకోసమే నిన్ను విడిపించుట కొరకే ఆనంద భరితురాలుగా నువ్వు నా దగ్గర ధైర్యంగా సంతోషంగా హాయిగా నువ్వు పిలిస్తే పలకటానికి, ఇది కావాలి డాడీ అంటే నీకు ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభువు తెలియచేసిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇంకా నా జీవితంలో ప్రభువుని రుచి చూసిన తర్వాత, ప్రభు యొక్క ప్రేమకు నేను పాత్రురాలైన తర్వాత, ఆయన ప్రేమను నేను రుచి చూసిన తర్వాత దేవుని బిడ్డలారా, ఈ ప్రభు గురించి నేను చెప్పకుండా ఉండలేను. ఎంతోమందిని నా రక్త సంబంధికులు నా కుటుంబీకులు దేవుని బిడ్డలారా లోకంలో ఉంటున్న ఈ ప్రభు అంటే ఎవరో ఎరగని ఈ ప్రభువుని తిట్టుకుంటూ అసహించుకుంటూ ఉంటున్న నా కుటుంబాన్ని నా బంధువుల్ని నా రక్త సంబంధికుల్ని నా తల్లిదండ్రుల్ని దేవుడు మరి మలుచుకొని ఈ నీడకి వచ్చిన తర్వాత వారు అనుభవిస్తున్న తృప్తి కావచ్చు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఇంకా ఈ ప్రభు నీడకి ఎందుకు రావాలి అంటే నువ్వు నేను మనం ఇక్కడ మనం జాగ్రత్తగా ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా ఎక్కడ కూర్చుందంట ఈ స్త్రీ, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అడవి వృక్షములలో జల్దరు వృక్షం అంటే ఏంటి దేవుని బిడ్డలారా? జల్దరు అనే మాటకి అర్థం ఏ చెట్టు? ఇది యాపిల్ చెట్టు దేవుని బిడ్డలారా. ఎప్పుడైనా విన్నావా దేవుని బిడ్డ యాపిల్కాయ తింటే ఆరోగ్యం బాగుంటుందని? బలహీనంగా ఉన్నప్పుడు ఎవరికైనా ఆపరేషన్ జరిగితే, లేకపోతే ఎవరికైనా ఇంకా రక్తము తక్కువగా ఉందంటే యాపిల్ తినమ్మా అంటారు డాక్టర్లు, లేకపోతే తెలిసిన వాళ్ళు, లేకపోతే నువ్వు నేను మనం యాపిల్ తెచ్చుకొని తింటూ ఉంటాం. ఎందుకు? ఆరోగ్యం కోసం. ఎందుకు దేవుని బిడ్డలారా? రుచి కోసం దేవుని బిడ్డలారా. అది దాని ఖరీదు ఎక్కువైనప్పుడు కూడా, అది అంత తొందరగా అన్ని చోట్ల దొరకనప్పుడు కూడా దూరం నుంచైనా తెప్పించుకొని తింటాం. ఎందుకంటే దానిలో ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం ఉంది, బలమిస్తుంది అని. అవును దేవుని బిడ్డలారా, నా ప్రభు దగ్గరకు వస్తే నువ్వు ఒకవేళ శరీరానుసారమైన అనారోగ్యంతో ఉన్నా, ఒకవేళ శరీరానుసారమైన అనారోగ్యం నీకు ఏమీ లేకుండా మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నా, నీలో ఒక రోగం ఉంది, నీలో ఒక బలహీనత ఉంది, అదేంటంటే పాపము దేవుని బిడ్డలారా. పాపం అంటే ప్రభు దగ్గర వచ్చేదాకా కూడా నువ్వు నేను మనం పాపులం అన్న సంగతి తెలియదు. ఎందుకంటే ఈ లోకం, లేకపోతే నువ్వు ఎవరిని అమ్మడిస్తున్నావో వారు చెప్పరు నీకు. ఎందుకంటే వారు ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలియదు కాబట్టి, వారు ఏం చేస్తున్నారో, వారు ఏమై ఉన్నారో వారికే తెలియదు కాబట్టి నీకు పాపం గురించి ఈ లోకంలో ఎవ్వరూ చెప్పరు. మనుషుల వైపు చూస్తూ, లేకపోతే నువ్వు ఎమ్మడిస్తున్న వాటి వైపు చూస్తూ, ఇంకా వారికంటే నేను బెస్టే, వారికంటే నేను పర్వాలేదని పాపం గురించి నీకు ఈ లోకం ఖండించదు. కనుక నీ తోటి వాళ్ళల్లో పాపాన్ని ఖండించే ధైర్యం లేదు కాబట్టి మనమందరం ఏ భేదము లేదు, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాం కాబట్టి దేవుని బిడ్డలారా ఈ లోకం నువ్వు పాపివని నీకు తెలియచేయదు, లేదా నీకు తెలియదు, నాకు తెలియదు. నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చేదాకా నా మీద పాపం ఉందని, నాలో పాపం ఉందని, నేను ఒక శాపగ్రస్తమైన వ్యక్తినని, ఈ శాపమే నన్ను ఇటువంటి బలహీనతలకి గురి చేసిందని, నేను చేసిన పాపమే నన్ను ఈ రీతిగా నెమ్మది లేకుండా చేస్తుంది అని ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పాపం ఎలా పోయిందంటారా, ఎలా పోయిద్దంటారా దేవుని బిడ్డలారా? ఆ పాపం కోసం ఎంత ఖర్చు పెట్టాలంటారా, లేకపోతే ఆ పాపం కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలంటారా దేవుని బిడ్డలారా? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభువా నేను పాపినని నీ నోటితో ఒప్పుకుంటే చాలు దేవుని బిడ్డ, నీ ప్రతి పాపాన్ని నా యేసయ్య నువ్వు వింటున్నావే యేసుని గురించి, ఆ యేసు నిన్ను కూడా ప్రేమించి నీ పాపాన్ని తుడిచివేస్తాడు, నీ పాపాన్ని కడిగివేస్తాడు, నిన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా ఒక పవిత్రమైన జీవితం జీవించే బిడ్డగా. ఏది తప్పు? ఈ లేఖనాలు చదువు, ప్రభు మాటలు విను, ప్రభు దగ్గరికి రా, ప్రార్థించు, ప్రభువా నేను ఎలా బ్రతకాలో, అవును ఈ లోకపు నీడ
అపవాది నీడని నేను ఆశ్రయిస్తున్నానేమో, అపవాది అనే మృగము నోట్లో నేను వెళ్ళిపోతున్నానేమో, నా జీవితం వెళ్ళిపోతూ ఉంటుందేమో, బయటికి రాలేకపోతున్నానేమో, అపవాది యొక్క చేతిలో నుంచి, వాడి కోరల్లో నుంచి, వాడి ఆలోచనలో నుంచి నా అంతట నేను బయటికి రాలేకపోతున్నాను, ఇంకా 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 నేను లెగవాలి, మారాలి, నేను ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలి అనుకుంటూ నా బలం సరిపోవటం లేదు, అపవాది యొక్క చేతిలో నుంచి విడుదల పొందటం అని ఒకవేళ ప్రభు పాదాలు పట్టుకుంటే, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, నాకు కూడా నీ నీడ కావాలి ప్రభువా అని. ఇంకా వాక్యంలో ఉంది కీర్తన గ్రంథంలోనే, రాత్రి ఆ ఎండ దెబ్బైనను పగులు ఎన్నెల దెబ్బైన తగలకుండా నేను నిన్ను కాపాడుతానని. అవును దేవుని బిడ్డ, నువ్వు నేను మనం ఆరాధించే దేవుడు ఆయన నీడలో ఎండ దెబ్బ తగలకుండా, నీకు ఎటువంటి అపాయం కలగకుండా, ఈ లోకంలో ఆయన చూసుకున్నట్లు ఆయన ఇచ్చే భద్రత ఈ లోకంలో నీకు ఎవ్వరు ఇవ్వరు, అటువంటి భద్రతను దేవుడు నీకు ఇచ్చి తన నీడలో నిన్ను భద్రపరచాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా ఏం చేస్తుందంటే, ఈ స్త్రీ అతని నీడను నేను ఆనంద భరితిరాలనై నేను అతని నీడను కూర్చుంటిని అని. జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ ఏంటంట, ఈ యొక్క మాట నీ జీవితంలో ఒకవేళ వినటం చాలా అరుదునా, ఎలాగా ఆనందం అనే మాట, ఆనందానికి కోల్పోయావా, ఏడుస్తూ ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా దేవుని బిడ్డ, ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కన్నీళ్ళ నీ జీవితంలో, ఆనందం అనేది లేదా, నీ ఆనందాన్ని దుష్టుడు దొంగలించాడా దేవుని బిడ్డ, కలవరపడుతున్నావా, దుఃఖము మధ్యలో ఉన్నావా దేవుని బిడ్డ. ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వస్తే, ఈ ప్రభువుని ఆశ్రయిస్తే దేవుని బిడ్డ నువ్వు భయపడాల్సిన పని లేదు, దేని గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు దేవుని బిడ్డ. ఈ లోకము నిన్ను విడిచిపెట్టిన, లోకము నిన్ను హేళన చేసిన, ఈ లోకము నిన్ను అవమానపరిచిన, నీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు ప్రభువుని కలిగి ఉంటే నువ్వు ధనిరాలివి, ధన్యుడివి. ప్రభువుని కలిగి ఉంటే నువ్వు అన్నీ కలిగి ఉన్నట్లే, ప్రభువుని కలిగి ఉంటే ప్రభువులో సర్వసంపదలు ఉన్నాయి. కాబట్టి ఈ నీడ దగ్గరికి నువ్వు ఎందుకు రాకూడదు దేవుని బిడ్డ? ఎంతోమంది చేత ప్రభు వాక్యం రూపంలో, పాటల రూపంలో, సాక్ష్యం రూపంలో, అది విశ్వాసులు కావచ్చు, సావుకులు కావచ్చు, సండే స్కూల్ పిల్లలు కావచ్చు, నీ దగ్గరికి ప్రభు పంపిస్తున్నాడు. నువ్వు వారిని కొట్టి పడేస్తున్నావు, నాకు కాదులే అనుకుంటున్నావు, ఇప్పుడే కాదులే అనుకుంటున్నావు, నేను కాదులే అనుకుంటున్నావు, అయినా నేనేం పాపం చేశానులే అనుకుంటున్నావు దేవుని బిడ్డ, ఇప్పుడే ఎందుకు అనుకుంటున్నావు, ఇంకా నాకు చాలా వయసు ఉంది అనుకుంటున్నావు, ఇంకా నేను ఈ లోకంలో చేయవలసింది చాలా ఉంది అనుకుంటున్నావు. ఇలా ఎంతోమంది, మాతో కూడా ఎంతోమంది, ఇప్పుడే కాదమ్మా, ఇంకొక నెలకి లేదా రెండు నెలలకి, వచ్చే సంవత్సరం మేము ప్రభు దగ్గరకు వస్తాం, మాకు లోకంలో కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా లోకంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, లోకంలో ఇంకా మేము చేయవలసినవి కొన్ని ఉన్నాయి, లోకానుసారంగా కొన్ని బాధ్యతలు ఉన్నాయని. తర్వాత గమనించినట్టయితే వారిని గురించి, అమ్మా ప్రభువు మమ్మల్ని వాక్యం ద్వారా పిలిచాడు, ఎంతోమందిని పంపించి పిలిచాడు, ఎంతోమంది మా దగ్గరకు వచ్చారు, ఎంతోమంది చెప్పారు దేవుని గురించి, అప్పుడే మేము వచ్చి ఉంటే ఇంత నష్టపోయేవాళ్ళం కాదమ్మా, అప్పుడే ఈ నీడను మేము ఆశ్రయించి ఉంటే నా భర్తని కోల్పోయేదాన్ని కాదేమో, నా బిడ్డల్ని కోల్పోయేదాన్ని కాదేమో, లేకపోతే నేను ఇటువంటి అపాయానికి గురయ్యేదాన్ని కాదేమో, ఇలాంటి అనారోగ్యానికి గురయ్యేదాన్ని కాదేమో, ఇంత అప్పుకి గురయ్యేదాన్ని కాదేమో, ఉన్నది కోల్పోయే స్థితి వచ్చేది కాదేమో. ఒకవేళ అప్పుడే ప్రభు మమ్మల్ని పిలిచినప్పుడే, ఎన్నోసార్లు ప్రభు మాకు అవకాశం ఇచ్చినప్పుడే వచ్చి ఉంటే ఈరోజు నా పిల్లలు పాడయ్యేవాళ్ళు కాదేమోనమ్మా, ఇప్పుడు చాలా నష్టపోయి ఉన్నాం, అన్నీ కోల్పోయాం, దిక్కులేని స్థితికి వచ్చాం, మా జీవితంలో అకస్మాత్తుగా జరగకూడని అన్నీ జరిగిపోయినాయి, లోకం చూడటానికి చాలా పచ్చగా ఉందని, ఈ పచ్చగా ఉన్న లోకము యొక్క నీడ నాకుందిలే అనుకొని ఈ లోకం వైపు నేను చూశానమ్మా, కానీ దేవుని నీడను నేను నిర్లక్ష్యం చేశాను. ఇక్కడ సంఘము లేదా సులమితి దేవుని నీడను ఆశ్రయించటానికి ఇష్టపడింది. దేవుని నీడలో, దేవుని దగ్గర, దేవునితో సహవాసం, దేవుని పాదాలు, దేవుని సన్నిధి, ఈ ధర్మశాస్త్రంతో నువ్వు స్నేహం చేస్తే దేవుని బిడ ఈ లోకంలో నువ్వు దేనికి భయపడవు, ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు నడిపించబడుతున్నా, ఎటువంటి పరిస్థితులు నీ ముందున్నా భయపడవు. అవును దేవుని బిడ్డ, గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో భక్తుల ముందు ఎర్ర సముద్రం ఉన్నా వాళ్ళు భయపడలా, ప్రార్థించి దాన్ని పాయలు చేశారు. భక్తుల ముందు ఎరుకో కోటగోడ సవాలుగా నిలబడినా
మీరు నన్ను దాటి వెళ్ళలేరు, మీరు వస్తే మీ పని అయిపోయిద్ది, ఇంకా మీకు ఓటమి అని ఎరుకో కోటగోడలు ఆయన భక్తుల్ని, ఆయన బిడ్డల్ని చూసి సవాలు ఇసిరినా ఆ భక్తులు భయపడలేదు. ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడు ఎరుకో కోటగోడ యొక్క శక్తికి మించిన దేవుడని, మేము ఆరాధిస్తున్న దేవుడు వీటికంటే గొప్ప దేవుడని, వీటికంటే ఎత్తైన దేవుడని, మా దేవుడు మమ్మల్ని దాటిస్తాడని, మా దేవుడు మా పక్షాన ఉన్నాడని, మా దేవుడు మాతో ఉన్నాడని, మమ్మల్ని చూస్తున్నాడని, మమ్మల్ని విడిచిపెట్టడని, ఈ ప్రయత్నంలో దేవుని ప్రయత్నం ఉందని దేవుని బిడ్డ. కాబట్టి ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డ, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావు కదా, ఈ లోకం వైపు చూసి, ఈ లోకపు ఈ పాపపు నీడను ఆశ్రయించి, ఇందాక మనం అనుకున్నట్లుగా కప్ప ఆ ఘోరమైన భయంకరమైన విష సర్పానికి బలి అయినట్లుగా, దాని నోటికి బలి అయినట్లుగా, ఈ లోకం పాపం ఇంకా ఎంతకాలం దేవుని బిడ్డ? ఈ మాటలు వింటున్నా నువ్వు ఎందుకు ప్రభు అని పిలవకూడదు? ఒకప్పుడు నాకు ప్రభువా అని పిలవటం కూడా రాని నన్ను నా ప్రభు చేరతీశాడు. ప్రభు అని పిలిచిన వెంటనే చేరతీశాడు. నా కోసం నా ఆత్మీయ తల్లిదండ్రులు, నా కోసం సంఘం ప్రార్థన చేస్తే దేవుడు నన్ను ఆయన వైపు చూసేటట్లు చేశాడు. భయంకరమైన లోక అలవాట్లతో వ్యసనాలతో ఉంటున్న నన్ను దేవుడు త్రోసివేయలేదు. ఆయన వైపు తిరిగిన వెంటనే నన్ను దేవుడు తాకాడు, నా స్థితిని మార్చాడు, నన్ను తన హక్కును చేర్చుకున్నాడు. ఆనాటి నుండి నేటి వరకు ఇంకా నా జీవితం అంతా ఆయనే నాకు నీడ. ఆ నీడలో నాకేముందో తెలుసా? ఆనందం ఉంది దేవుని బిడ్డ. ఆ నీడలో నాకేముందో తెలుసా? సంతోషం ఉంది దేవుని బిడ్డ. ఆ నీడలో నాకేముందో తెలుసా? ఏదైతే ఈ లోకం వైపు చూసి నేను పొందలేకపోయానో అది పొందుకునేటట్లు నా ప్రభు చేశాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఒక దీన పేద స్థితిలో ఉన్నాను, అప్పులు చేసుకునే స్థితిలో, హాస్పిటల్ చుట్టూ తిరిగే స్థితిలో. నువ్వు కూడా ఎన్నిసార్లు వెళ్తావు? ఇంకా ఎంతమంది డాక్టర్లను ఆశ్రయిస్తావు? ఎన్ని తాయితులు కట్టించుకుంటావు? ఇంకా అక్కడ ఇక్కడని ఈ మనుషుల మాటను ఆశ్రయించి నీ ఒళ్ళు గొల్ల చేసుకుంటావు, అప్పులు చేస్తావు, ఉన్న రాబడిని వృధా చేసుకుంటావు. దేవుని బిడ్డ, యేసు వైపు చూడు. ఆయన నీకు పరమ వైద్యుడు, పరమ డాక్టర్. ఆయన ఒక యాపిల్ ఒక వ్యక్తికి నూతనంగా రక్తం పడేటట్లు, ఆరోగ్యం ఇచ్చేటట్లు ఎలా చేసేదో దానికి మించి నా ప్రభువు కోల్పోయిన ఆరోగ్యం, పాపం శాపం ద్వారా అనుభవిస్తున్న నరకాన్ని తప్పించి తొలగించి దాంట్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చి ఆనంద భరితురాలుగా ప్రభువులో ప్రభువుతో నీ జీవితం సంతోషంగా ఆయనతో గడిపేటట్లు. అంతేకాదు దేవుని బిడ్డ, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఎవరవో, నువ్వు నేను మనం ఏమై ఉన్నామో, ఎంత ఘోర పాపులమో మనం ఆయన దగ్గరకు వస్తే ఒప్పుకునేటట్లు చేస్తాడు, విడిచిపెట్టేటట్లు చేస్తాడు. మనంతటా మనం విడిచిపెట్టలేం. వాక్యమే పాపం నుంచి మనల్ని విడిపించేది, పాపానికి పరిహారం నరకం, నరకం నుంచి తప్పించేది వాక్యమే. కనుక ప్రభు నిన్ను ప్రేమించి నేను దీవించాలని, సులమితి ఏ రీతిగా ప్రభు యొక్క నీడకు వచ్చి నేను ఆనంద భర్తురాలనై అతని నీడను కూర్చొని ఉన్నానని, అనగా నేను నెమ్మది పొందానని, నేను విశ్రాంతి పొందానని, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానని, నాకు భయము లేదని ధైర్యంగా చెప్పిందో, అలాగే నిన్ను కూడా ప్రభు ఈ వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ దీనదాసురాలతో కలిసి ప్రార్థన చేస్తావా? నిన్ను దేవుడు దర్శించబోతున్నాడు. ప్రభువాని పిలుస్తావా? నోరు తెరుస్తావా? నువ్వు ఎక్కడున్నా మోకరిస్తావా? ప్రభు వైపు తిరుగుతావా? దేవుని బిడ్డ, ప్రార్థన. దేవా, నీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభా. దేవా, ఈ లోకంలో ఉన్న నీడలు అయ్యా నా తండ్రి స్థిరమైంది కాదు ప్రభా. ఒక చెట్టు నీడను ఆశ్రయిస్తే అది కొద్దిసేపే ప్రభా, దాని తర్వాత అయ్యా నత్తండి అక్కడ కూర్చున్న వ్యక్తి అక్కడే ఉంటాడు. ఆ నీడ సాగిపోయింది ప్రభా. ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా అంతే ప్రభా మమ్మల్ని విడిచిపెడతారు. కానీ అయ్యా నత్తండి సులమితి చెప్తుంది, అయ్యా నా ప్రియుని యొక్క నీడలో నేను ఆనంద భరితురాలనై, అతని నీడను నేను ఆనంద భరితురాలనై కూర్చుందునని. కాబట్టి నీ మాటలు వింటనా నీ బిడలు ప్రభా, నీ నీడకు రావటానికి, నీ దగ్గరికి రావటానికి, నీ వైపు తిరగటానికి, ప్రార్థన చేసుకోవటానికి కృప చూపండి అయ్యా. ఈ నీ మాటలు వింటన్న బిడల యొక్క శరీరంలో ఏమైనా బలహీనతలు ఉంటే, అది పాపమనే బలహీనత కావచ్చు, ఒకవేళ వయసును పట్టో, ఒకవేళ పరిస్థితిని పట్టో వచ్చిన బలహీనతలు కావచ్చు, యేసు రక్తంలో వారిని తాకండి ప్రభా, ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. అయ్యా మీ చేతులు నీ బిడల మీద ఉంచండి ప్రభా. ఇంకా ఏమైనా నిరాశ అయ్యా తండ్రి ఆర్థిక ఇబ్బందులో ఉంటే నీ బిడల్ని దర్శించయ్యా, కనికరించయ్యా. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చబడినని చెప్పావు ప్రభా. ఒకవేళ బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంటే యేసు నామంలో వారి గర్భము తెరవబడును గాక తండ్రి.
ఈ నీ మాటలు వింటున్న ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డల యొక్క అయ్యా స్థితి మారునుగాక, వారి కన్యలు నాచ్యముగా మలచబడునుగాక తండ్రి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ కుటుంబాలు ఇడిపోయి ఉన్నారేమో, ఒకవేళ జీవితంలో ఒకవేళ అయ్యా నానేవాళ్ళని కోల్పోయారేమో, వారికి మీరు తోడుగా ఉండి సహాయం ఇచ్చేయమని మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ చిన్న ప్రార్థన ఏసై పరిశుద్ధనామములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 మరి ఒక నంబర్ 9290095301. అందరికీ వందనాలు.